ఫస్ట్గా యాక్చువల్లీ అక్కడున్న మా అమ్మ నాన్నకి యాక్చువల్లీ థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. యాక్చువల్లీ ఇక్కడ ఉన్నానంటే వాళ్ళ వల్లే యాక్చువల్లీ. సో వాళ్ళు ఎక్కడుంటే అక్కడ అందరు నన్ను చేసుకొని నా ఫ్యామిలీని తీసుకొని మా ఫ్యామిలీ అందరూ థ్యాంక్స్ చెప్తున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ యాక్చువల్లీ ఒక షార్ట్ ఫిలిం చేస్తూ ఇక్కడికి వచ్చాను. యాక్చువల్లీ షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఒక సినిమా తీయడానికి నేను ఎంకరేజ్ చేసిన ఫస్ట్ నాకు నా లైఫ్లో ఫస్ట్ చాలా ఎక్కువ వంశ అన్న, ప్రమోద్ అన్న, విక్కీ అన్న వీళ్ళు ముగ్గురు నన్ను ఇక్కడ ఎంకరేజ్ చేస్తేనే నేను ఇక్కడ ఉన్నాను. యాక్చువల్లీ వాళ్ళ వల్లే ఇక్కడ ఉన్నాను. కేవలం డైరెక్టర్ అంటే కేవలం ఏదో పెద్ద డైరెక్టర్ అని కాకుండా కేవలం కథ మాత్రమే, కథనే హీరో అని నమ్మి నా మీద ఈ బరువు బాధ్యతలు ఇవన్నీ పెట్టారు కాబట్టి యాక్చువల్లీ ఇంకా రన్ రాజా రన్ అంటే ఫస్ట్ రాజా, నా రాజా, నా హీరో నా దేవుడు. సో నా హీరో నేను ఎలా చూడాలనుకున్నానో నేను అలా చూపించడానికి నేను మాక్సిమం ట్రై చేశాను. యాక్చువల్లీ అది మీరు సినిమా చూసి చెప్పాలి. యాక్చువల్లీ ఇంకా తర్వాత మా అన్నయ్య ఇక్కడ జిబి అన్నయ్య, యాక్చువల్లీ ఏం లేదు మన ఏంటంటే ఫస్ట్ నాకు ఒక దేవుడు ఇచ్చిన వరం తెలియదు కానీ మా నాన్న వల్ల నేను యాక్చువల్లీ చెన్నైలో చదువుకోవాల్సి వచ్చింది. చెన్నైలో చదువుకోవడం వల్ల తమిళ రావడం వల్ల మా అన్నయ్య నాకు యాక్చువల్లీ బాగా క్లోజ్ అన్నమాట. ఏంటంటే ఫస్ట్ టైము అన్నయ్యకి నరేషన్ ఇస్తున్నప్పుడు వెళ్ళాం అనమాట. యాక్చువల్లీ అప్పటికే ఆయన కమల్ సార్తో విశ్వరూపం టూ చేస్తున్నారన్నమాట. ఒక పక్క కమల్ సార్తో ఫోను, ఇంకో పక్క నరేషన్ అనమాట. అంటే అలాంటి ఆయన ఒప్పుకుంటాడనే విషయం నాకు చాలా సర్ప్రైజింగ్ అనమాట. నరేషన్ ఇవ్వగానే ఫస్ట్ ఒక మాట అన్నారు, యాక్చువల్లీ ఈ సినిమా నాకు కథ కన్నా నాకు డైరెక్టర్ నా చెడు సినిమా చేస్తా అన్నాడు. ఇంకా కుమ్మేద్దామని చెప్పేసి అప్పుడే డిసైడ్ అయిపోయాను. ఇంకా సిచ్యువేషన్ అంటే మాకు ఇంకా స్టూడియోలో పడుకొని దొరలేసి చేసాలి. ఒకరు ఒక సిచ్యువేషన్ కోమాకోమా చెప్తున్నప్పుడు యాక్చువల్లీ అన్నయ్య ఇక్కడ ఇలా అమ్మాయి వచ్చి ఇలా హక్ చేసుకోగానే ఉంటుంది అన్నయ్య అనగానే పరిగెత్తి వెళ్ళిపోయాను బ్రేక్కి. ఏంటి పరిగెత్తి వెళ్ళిపోయాను చూస్తే అక్కడ ట్యూన్ పాడేసి ఇది వన్ ట్యూన్ అని రెడీ పెట్టేస్తారనమాట. అలాగా బాగా ఇన్స్పిరేషన్ వచ్చేస్తాను అనేసరికి నేను ఓకే ఇంక అన్నతో ఇంకా ఫుల్ ట్రావెల్ అనమాట. ప్రభాస్ అన్నకి గురించి ఒకటే చెప్పాలి యాక్చువల్లీ. ఏంటంటే నేను ప్రభాస్ అన్న అంటే ప్రభాస్ అన్న అలా ఉంటాడు, ప్రభాస్ అన్న అలా, ప్రభాస్ అన్న ఇలా ఉంటాడు చాలా ఇమాజినేషన్ ఉంటాయన్నమాట. కానీ నిజం చెప్తున్నాను, నా హోల్హార్ట్గా చెప్తున్నాను, ప్రభాస్ అన్న నేను మీ అందరి తప్ప నేను మీలాగా ఒక ఫ్యాన్గా చెప్తాను. ప్రభాస్ అన్న సూపర్. నేనేదో అన్న పక్కన ఉన్నాడని చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను. ప్రభాస్ అన్నని డార్లింగ్ అంటారంటే ఎందుకంటే నాకు అర్థమయ్యేది కాదు యాక్చువల్లీ. ఎందుకంటే నిజంగా అంటే ఆయన డార్లింగే.